అన్న అంటది అన్న అంకుల్ అంటది నన్ను కూడా అంకుల్ అన్నదా మీదే మీద పడతారు దానికి ఓ మొత్తం మొగన్ అని చెప్పేసి మొత్తం వైబ్రేషన్ వస్తారా నీకు నరాలన్నీ యాక్టివ్ అయిపోయినా నీ యాక్టివ్ ప్రతి ఒక్కరికి కట్ చేస్తారు కొడుకా ప్రతి ఒక్కరికి కట్ చేస్తారు నీది వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజని దాస్. చాలా సార్లు మన పక్కనున్న వాళ్లే మనం నమ్మిన వాళ్లే శత్రువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంటి నుంచి స్కూల్ కి, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి ఒక ఆటో డ్రైవర్ ని నమ్మి తన బిడ్డను అప్పచెప్పారు. అయితే ఏం జరిగింది ఏంటి అనేది ఆ పాప మాటల్లోనే వినండి. ఈరోజు చాలా నీచమైన టాస్క్ ఇది. రిస్క్ చేసి చేశాం, వాడికి ఏం చేయాలో అది చేశాం. స్కిప్ చేయకుండా టాస్క్ చూసి వీలైతే ప్లీజ్ ఒక 10 మందికి షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సమాజంలో రోజు రోజుకు పరిస్థితులు ఎంత ఘోరంగా తయారవుతున్నాయంటే ఇప్పుడు మేము చేయబోయే ఈ టాస్కే అందుకు పెద్ద నిలువెత్తు ఉదాహరణ. అది ఏందనేది ఇప్పుడు మేము కూడా చెప్తాం. చెప్పాం మేము. అంకుల్ నా పేరు అరుణ. నేను రోజు స్కూల్కి ఆటోలో వెళ్తూ ఉంటాను. ఏడోకుండు వీళ్ళ పేరెంట్స్ స్కూల్ ఈవెన్ స్కూల్కి ఆటోలో పంపిస్తుంది. ఆ ఆటోవాడు అదే అదనుగా చూసుకొని మేము ట్రాక్ చేసి మేము ప్రేమలకు దించి మాయమాటలు చెప్పి దించి ప్రెగ్నెన్సీ కూడా చేసాం. పాపం ఈ పాప మైనర్ పోయి పెళ్ళి చేద్దామా అంటే తను మైనరు, తనకి ఇష్టం, అంత ఏజ్ లేదు, అంత పరిస్థితి కూడా లేవు. పోయి కేసు పెడదామంటే వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. తను మమ్మల్ని మన టీంని అప్రోచ్ అయ్యారు. సరే వాడిని పిలుద్దాం, పోనీ వాడికి పెళ్ళి చేద్దాం అంటే వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన బడహవు మళ్ళీ ఇట్లా ఫాల్ట్ పనులు చేస్తాం. మ్యాక్సిమం మన టీంతో ఎంతవరకు అయితే అంతవరకు వాడిని ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి అట్లాంటి ట్రీట్మెంట్ ఇద్దాం. పోలీసులకు వేయడానికి వీళ్ళ పేరెంట్స్ భయపడతారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ బయట పడకుండా వాడిని లోపడేసే ప్రయత్నం మనం చేద్దాం. వ్యూవర్స్, ఈ అమ్మాయితో మనం ఫోన్ చేపిద్దాం. చేపించి వాడిని ఇక్కడ రమ్మందాం. వచ్చాక ఏమైతే ఏందనేది ఏదైనా ఒకటి వాళ్ళు న్యాయం చేసుకొని ఒక పని చేయమ్మా. నా మొబైల్కి ఏం చేస్తాను ఫోను వాడికి చెప్పు. ఇట్లా వాచ్మెన్ అంకుల్ దగ్గర నంబర్ తీసుకో, సారీ వాచ్మెన్ ఫోన్కి నేను ఫోన్ చేస్తున్నాను, ఒకసారి పార్క్ కార్కి రమ్మని చెప్పి. పార్క్ తెలుసు వాడికి, ఇక్కడనే పికప్ చేసుకుంటాడు ఢిల్లీ. ఇక్కడ పికప్ డ్రాప్ అంతా ఇక్కడనే. మనం ఈ వీడియోకి లోకల్గా ఉండే పిఎస్ నుంచి సపోర్ట్ తీసుకున్నాము. వీళ్ళు పక్కన ఉంటారు, ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంకా వెయిట్ చేద్దాం. వచ్చాక ఏం జరుగుతుందో చూడండి. వచ్చే పని అదే కమ్మా, అదే అసలు ధైర్యంగా ఉండు. ఏం మాట్లాడు తెలిసినదా ఏమైంది? ఫోన్ చేసి పెట్టినా ఏమైంది? చెప్పు ఏమైంది? అటు చెప్పు. సైలెంట్గా ఉంటున్నావు, ఏంటో చెప్పు. ఏం చెప్పాలి, ఏం చెప్పాలంటున్నావు? ఏ ఫోన్ చేసి పెడుతుంది, ఏమైందని అడుగుతాను. ఏమైందని చెప్పాలంటుంది? ఏమైందని అడుగుతాను. ఏం గురించి తెలియదు నీకు? ఏమైంది తెలియదు అంటు నీకు? ఏంది ఏమైంది తెలియదు నీకు? ఏమైంది ఏమైంది నీకు తెలియదు అంటున్నావు? ఏమైంది చెప్పాలి. ఏమైనా ఏం చేసినావు? ఏం చేసినావు నీకు? ఏం చేసినావు? ఏం చేసిన? ఏం చేసింది తెలియదు? ఏం చేసింది చెప్పు. ఏం చేసింది తెలియదు? ఏం చేసింది చెప్పు. ఏం చేసింది చెప్పు. ఏం చేసింది తెలియదు? ఏం చేసింది చెప్పు. చెప్పా, నీకు తెలియదా? చెప్పావా? చెప్పవాను
ఏం చేసినా తెలియదా ఇప్పుడు నేను చేసిన నీకెందుకు కొట్టాల్సిన అవసరం ఏంటి నీకెందుకు 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 నాకెందుకు కొడతావు నాకెందుకు సరే ఏమైంది నీకెందుకు నన్ను కొడతావు సరే నువ్వు నన్ను కొట్టలేదా నిన్నెందుకు కొట్టాను నిన్నెందుకు కొట్టి నీకు తెలుసు నేను నిన్నెందుకు కొట్టినో నాకు తెలుసు అవి చిన్న పిల్లరా అవి కనిపిస్తారా నీకు కళ్ళు మింగినాయా దెంగినాయి ఏంది కళ్ళు మింగినాయా దెంగినాయి ఏంది ఇప్పుడు నన్ను కొట్టాల్సిన అవసరం నీకెందుకు ఎందుకు ఎందుకు అట్లా చేసి ఉండరు నీ చెల్లె నీకు నీ బిడ్డ నీకు చిన్నపిల్లలు నీకు ఉన్నారు ఉన్నారు నీ పిల్లలు కూడా అట్లా చేస్తారు ఎట్లంటారా అయినా నీకేం తెలుసు నువ్వు పచ్చి ఇది పడహాను నేను బాడక అయితే నీకు ఏమైతేంది నీకు ఇట్లా కాదు ఇక నీకున్నది గట్టిగా ఉన్నది నేను ఎందుకు పోని ఇప్పుడు నీకు ఎట్లా చేయాలి అట్లా చేస్తాను ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చేస్తానా నీకు ఆమె చేసే పని నువ్వు అట్లా కడుపు చేసి తప్ప కదా కడుపు చేసి తప్ప కదా అంత చిన్న పిల్లలు కడుపు చేస్తూ తప్ప కదా కడుపు చేసాడు తప్ప ఇష్టమే కదా ఎవరికి ఇష్టం ఆమెకి ఇష్టమే కదా ఎవరికి ఇష్టం ఆమెకి ఆమెకి ఇష్టమా నీకు చెప్పిన ఆమెకి ఇష్టమా మరి చెప్పకుండా ఏజ్ ఎంతరా ఆమె ఏజ్ ఎంత ఆమె పరిస్థితి ఏంద్రా ఆమె పరిస్థితి అయితే నీకు ఇష్టం వాళ్ళు అందరం చేసుకోగలుగుతావరా మరి నీకు భార్య నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి మరి అట్లా ఒకటి పెళ్ళి కావాలి అక్కడ చేస్తావు నీ చిన్న చిన్న అమ్మాయి కూడా నేను చేసుకోవచ్చు వాళ్ళ అయ్యా అమ్మ నేను నమ్మి నీ చేతిలో పెట్టినట్రా నేను అసలు లుచ్చా పడకాల వల్ల మంచి మంచి ఆటో ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఇట్లా 10,000 పడిపోతే తీసుకొని పోలీస్ స్టేషన్లో అభయం ఇచ్చేస్తారా ఎవరు ఇచ్చింది మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లలో ఉన్నా ఉన్నారు అసలు నీ అసలు లుచ్చా వల్ల నీ అసలు లుచ్చా లంగా లఫంగా వల్ల అసలు వాళ్ళకి పేరు పోతుందా పేరు పోతుంటే నేను ఏం చేయాలి నా ఇష్టం నచ్చింది చేసిన పేరు పోతుంటే నేను ఏం చేయాలి నా ఇష్టం నచ్చింది చేసిన చేసినప్పుడు ఏం లేదు నీ చేయరా ఎవరు ఎందుకు చేస్తావు నా చేయాల్సిన అవసరం నీకేంది ఆమెకు చేయాల్సిన అవసరం ఏంటంటే ఆమె నచ్చింది చేసిన నాకు నచ్చిన ఎందుకు చేస్తావు నాకు నచ్చిన ఎందుకు చేస్తావు మరి నువ్వు ఆమెకి ఎందుకు చేసావు ఆమె నువ్వు ఎందుకు చేసావు ఎందుకు చేసినావు అంటే ఏంది మళ్ళీ మనిషి వాళ్ళకి మంచి పుట్టుకో కొట్టేవారు ఘాటు ముందు వాడక మనిషి వాళ్ళకి మంచి పుట్టుకో కొట్టేవారు ఘాటు ముందు వాడక నువ్వేం టెన్షన్ పడకమ్మా ఈయన ఏడే ఈయనకి ఐస్ గడ్డలు పెడతారు లోపల ఐస్ గడ్డలు పెట్టి ఇరికిచ్చి పడదెక్తాను ఈయనకి ఐస్ గడ్డలు పెడతారు లోపల ఐస్ గడ్డలు పెట్టి ఇరికిచ్చి పడదెక్తాను కొడుక నీ పని చేస్తాను నువ్వు మామూలు ఒప్పుకో ఒప్పుకుంటావు ఒప్పుకుంటానా ఒప్పుకుంటావు ఒప్పుకుంటానా ఒప్పుకుంటావు కదా కడుపు చేసిన కదా అయితే ఒప్పుకుంటావు కదా డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తావు ఎన్ని డబ్బులు ఇస్తారా ఇస్తా ఎన్ని ఇస్తావురా ఎన్ని ఇస్తావు ఎంత కావాలి ఎంత ఎంత ఇస్తావు నువ్వు ఎంత ఇస్తావు ఎంత కావాలి అంత ఇస్తావు నువ్వు ఎంత ఇస్తావు ఎప్పుడు అందిస్తావు అంటే ఎంత నువ్వు ఎంత పైసలు అంటే అంత ఇస్తావు మళ్ళీ ఇంకోలు చేస్తావు ఇంకోలా చే అది చెయ్యను చేస్తానో చెయ్యను అది నా ఇష్టం అయితే ఇప్పుడు ఒప్పుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు పంచాయతీ సరే ఒప్పుకున్నా పిఎస్కోదాం పిఎస్కోయి అలా మాట్లాడదాంపా మైనర్ బాలిక ఆమె చిన్న పిల్ల ఆమె పట్టుకొని వాళ్ళు చేస్తున్నాము ఆమె ఎంత బాధ అనుభవించింది వచ్చిన ఒకసారి చిన్నగా ఆలోచన చేయరా రే నువ్వు కూడా మనిషి పుట్టుకో వచ్చినావు కదరా గాడిది అయితే కావుగాను పశువులు కూడా భయపడేటట్టు చేస్తున్నావు నువ్వు పశువులు కూడా భయపడేటట్టు చేసావు ఇంకా మాట్లాడాలంటే ఇంత నాకే అన్నమే తింటున్నావు లేకపోతే మనుషులు పెట్టింది తింటున్నావు నువ్వు అన్నమే తింటున్నావు లేకపోతే మనుషులు పెట్టింది తింటున్నావు నువ్వు ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి చేసినా మైనర్ బాలిక చిన్నపిల్లలు ఆమెకి ఇష్టం ఉన్నా చేయొద్దు అది రేపు కిందకే పోతుంది అర్థమవుతుందా అన్న ఇష్టం కాబట్టి చేసిన అదే రా గాది ఆమెకి ఇష్టం ఉన్నా నువ్వు చేయొద్దు ఎందుకంటే ఆమె చిన్నపిల్ల 18 19 దాటేదాకా ఎవరి మీద మనం ఇచ్చే హక్కు లేదు ఎవరికి లేదు ఆ టైం పెళ్లి చేసుకునే ఇదే లేదు అర్థమవుతుందా ఎందుకు పెళ్ళి చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే పోలీసు వాళ్ళకి ఎందుకు అవుతారు సార్ వాళ్ళు ఆ టైంలో మెచ్యూర్ కాదు వాళ్ళ మైండ్ సెట్ ఉండదు వాళ్ళు భరించే స్థాయి కాదు వాళ్ళకి
నీ ఇలాంటి గాడిదలకు ఏం తెలుస్తాయి ఇవన్నీ విషయాలు? చదువుకునే టైంలో చదవరు, ధమాకు ఉండదు. ఏదో దొరికింది బెల్లం నాకేద్దాం, ఏదో దొరికింది బెల్లం నాకేద్దాం, మాట్లాడానికి అయితే అసలు గాడిది పడవు నువ్వు అన్న అన్న అంటుంది కదరా. చెల్లెని చేలకు తోలుకొని నీకు ఎట్లా అనిపించిందిరా? చెల్లెని చేలకు తోలుకొని నీకు ఎట్లా అనిపించిందిరా? ఒకవేళ మీద మీదకి వచ్చి పడ్డా రెండు చెంపది మనం ఒకటి ఇది కాదు పద్ధతి అని చెప్పాల్సిన గాడిదిరా నువ్వు? అంత ఈ దిమాకు లేదా నీకు? నీ పెళ్ళైన సంగతి, నీ పిల్లలు ఉన్న సంగతి కూడా నాకు తెలుసు రే. ఫోటోలతో ఉన్నాయి దగ్గర. పెళ్ళైన నేను చెప్పిన నువ్వే ఒప్పుకుంటావు? అయింది పెళ్ళైంది. మరి పెళ్ళైనాక ఇదేం పని రా? పెళ్ళైంది పెళ్ళైనాక ఇదేం పని అంటున్నావు? నన్ను ఏం చూస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏం చేయమంటావు బాబు? నువ్వు ఏం చేసేది ఏం లేదు. నేను ఎలా పట్టేయాలో పట్టిస్తాం, వాళ్ళే నేను ఏం చేయాలో చేస్తారు. అర్థమవుతుందా? ఐస్ గడ్డలు పెడతారు, త్రా డిగ్రీ ఇస్తారు. అవసరమైతే నీ అసలు గాజులకు 5 డిగ్రీలు ఇచ్చేపర్లేదు. అవసరమైతే నీ అసలు గాజులకు 5 డిగ్రీలు ఇచ్చేపర్లేదు. ఎందుకంటే నువ్వు చేసిన మామూలు పని కాదు రే. అలా అయ్యా అమ్మ బయట పడితే సమాజానికి ఇదైపోతాం. భయానికి భయానికి మింగి మింగి దస్తురాలు. ఆ మింగుడు నీ అసలు గాజులకు అలవాటు అయిపోయింది. ఆ మింగుడు నీ అసలు గాజులకు అలవాటు అయిపోయింది. నేనే చేసిన పూర్వపోయింది. ఇక్కడ నువ్వు చేసిన చేసిన ఊరికే కొడుతున్నావు? ఊపు కొట్టు కాదు, నేను కొట్టు కాదు రే. నేను ఎవరు కొట్టాలి వాళ్ళు కొడతారు. సరే నేను తక్కువ కొడుతున్నా, అసలు కొడతలేను. నువ్వు ఒప్పుకుంటున్నావు అది నిజం. ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నావు అని ఆడ రికార్డు కూడా చేసి పెట్టినాం. అన్ని రికార్డు అవుతున్నాయి. అర్థమవుతున్నా? ఈ రికార్డులు అన్ని తీసుకోవచ్చు, వేరే పెట్టాలని పెడతాం. అర్థమవుతుందా? అక్కడ ఏముందంటే రికార్డ్ అవుతుంది. అన్ని రికార్డు అవుతున్నాయి. ఆడ బాక్స్ ఉందా? ఆ అట్టమ్మ కూడా నీ నీ జాతకం అంతుంది. ఇంకోటి నువ్వు అంటూ చూసినా నేనే చేసినాని దానికి కూడా ఎవిడెన్స్ ఉంటాయి. డిఎన్ఏ టెస్ట్ తీస్తారు. నువ్వు కదిలినా సరే చీమ చిట్టుకుమన్న అన్ని అంత టెక్నాలజీ పెరిగింది. నీ అసలు గాడిదలు ఏం తప్పించుకొని గిరిలేదు. చట్టాలు ఏ చిత్తం కాదు, గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు నీకు నువ్వు తప్పు చేయాలని ఆలోచన వస్తే చంపేస్తారు. మైనర్ బాలిక మీద నువ్వు చేసిన తప్పు చేసిన పోయి ఆమె కాలిక ఆమె రిపోర్ట్ ఇస్తే నీ పని అయిపోయి. ఆమె రిపోర్ట్ ఇస్తే నీ పని అయిపోయి. నీకు నీకు ఉన్నదే నాకు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఇవి కూడా నీ బిడ్డలకు కనిపించలేదు. ఇవి కూడా చెల్లెలకు కనిపించలేదు. సారీ అన్న, చేసింది చేసినందుకు సారీ. సారీ చెప్తే నేను చేసిన తప్పు అవుతుందా? సారీ చెప్తే పోయే తప్పు చేసావు నువ్వు. సారీ చెప్తే పోయే తప్పు చేసావు నువ్వు. తప్పు చేసిన ఒకసారి వదిలేయండి, క్షమించండి. తప్పు చేసిన ఒకసారి వదిలేయండి, క్షమించండి. ఏం క్షమిస్తారు? ఆమెకి ఏం సమాధానం చెప్తావు? ఆమెకి ఏం సమాధానం చెప్తావు అంటున్నావు? ఎంత పిల్లరా. క్షమించండి ఆమె, సరే సారీ. కాలు పట్టు నువ్వు ఏ కాలు పడుతావు, ఏ ముఖం పడతావు పెట్టు. అన్ని రికార్డ్ అయితే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ సార్ తీసుకున్నాం. చిన్నపిల్లలు ఉన్నారన్న, 1 సంవత్సరం పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలే అవుతాను. మరి ఈమెకేమైందిరా? ఈమె భవిష్యత్తు లేదా? ఈమె భవిష్యత్తు ఏం కావాలంటున్నా? నీ పిల్లలు కూడా నిన్ను చూసుకొని చిదరిస్తారా? ఈ విషయం చెప్తే నీ భార్య కూడా నిన్ను సంసారం చేస్తాం వాళ్ళు. ఎందుకంటే ఆమె కూడా కాడదే కదా. పిల్లలు ఉన్నాడు, పిల్లలు. నువ్వు ఒక్కనే మొగ్గు అనుకుంటావా? మొగోడు అంటే అది చేస్తే మోతనం కాదురా. 10 మంది సాయం చేస్తాడు మొగోడు, 10 మంది బాగుపడడం మొగోడురా. 10 మంది సృష్టించడం కాదు, 10 మంది బాగుపడడం మొగోడురా. 10 మంది సృష్టించడం కాదు. నీ ఇంట్లో బంగారం కోసం పెళ్ళి అమ్మన్నాం కదా, మరి ఏమేమి ఎందుకు కనబడ్డా నీకు? ఏమేమి నీకు ఏం అవసరం అంటారు? నువ్వు మంచిగా తీసుకోవాలి, మంచిగా తీసుకొస్తావు అని నమ్మకంతోనే కదా నీకు ఇచ్చి పంపించింది పిల్లల్ని. నువ్వు తల్లిలో ఉంటావు, రోజు వచ్చిపోతావు అని చెప్పేసి నువ్వు అన్న అన్న అని చెప్పేసి నేను ఎంబడి పడుతున్నట్టు అన్న అంటుంది. అన్న అంకులు అంటుంది, నన్ను కూడా అంకులు అన్నదా. మీద మీద పడతారు దానికి ఓ మొత్తం మొగడు అని చెప్పేసి మొత్తం వైబ్రేషన్స్ వస్తారా నీకు? దానికి ఓ మొత్తం మొగడు అని చెప్పేసి మొత్తం వైబ్రేషన్స్ వస్తారా నీకు? నరాలన్నీ యాక్టివ్ అయిపోయినా నీ యాక్టివ్. ప్రతి ఒక్కరు కట్ చేస్తారు, ఒకటి కాదు ప్రతి ఒక్కరు కట్ చేస్తారు. నీది చట్టాలు గట్టిగా ఉన్నాయి. తప్పు ఆలోచన వచ్చేవానికి పర్ఫెక్ట్గా ఇస్తారు. నీకు ఇస్తారు చూడు, నీకు ఎంతెంత ఇవ్వాలి అంతంత ఇస్తారు. అర్థమవుతుందా? నువ్వు చేయి కొడుకు, నువ్వు చేయి. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంట్లో ఇసే పెడితే ఇదే అలవాటు అయితే నీకు. అమ్మా నీ కూడా చెప్తావు తల్లి వచ్చి వేడికి వేడి మాత్రం ఉండు. నీకు కూడా చెప్తున్నా, మీ ఏజ్ కాదు ఇది, మీరు చేసే పద్ధతి కాదు. అయ్యమ్మలు చెప్పినట్టు ఇవ్వండి, నీ ఇప్పుడు తిరిగే యోజు కాదు, షోక్ కాదు ఇది. అర్థమవుతుందా? కారులో పోలీసులు ఉన్న సంగతి ఆడికి తెలీదు.
వ్యూవర్స్ అది ఆయన మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకురు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఈ ఆటో కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం, డిపార్ట్మెంట్ వాళ్ళకు, వాళ్ళే చూసుకుంటారు. వానికి మాత్రం మీడియం పెట్టేది లేదు, అసంటే కాదు, అసంటే వాళ్ళు మీ ఏరియాలో కూడా తిరుగుతుంటారు. జాగ్రత్త, ఇవాళ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. అన్న అన్నవి వాడు చెల్లి అని చెల్లె కోల్పోయినట్టు వాడు ఇంత ఇద్దుడు. దయచేసి చెప్తున్నా చిన్నపిల్లలారా, ఇవాళ పెద్దోళ్ళని కాదు, ఎట్లాంటి కామందులు తయారంటే పుట్టిన పిల్లలు కూడా ఇది చేసేంత రాక్షసులు ఉన్నారు. అందుకే చెప్తున్నా చదువుకున్న పిల్లలు, దయచేసి చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనా సరే దగ్గర చనువు తీసుకుంటున్నట్టు జాగ్రత్త పడండి. వాడు అన్న అయినా సరే ఇంకెవడైనా సరే పరాయుడు కొంచెం బయటవాడైతే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడండి. వాడు ఎక్కువ చనువు తీసుకుని ఇంకేమైనా వేస్తుందంటే మీ పేరెంట్స్ చెప్పండి, భయపడకండి, ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పండి, లేకుంటే ఆ పాపకి అనేది గతే మీకు పడుతుంది. దయచేసి చెప్తున్నా వ్యూవర్స్, ఇసుంటే ఒక నిఘా వేయండి ప్లీజ్, ఎందుకంటే ఇసు నా కొడుకులు చెత్త నా కొడుకులు అంతా మన గల్లీలో తిరుగుతుంటారు. ఇక వీళ్ళు ఇక్కడనే ఉంటారు, అక్కడే ఉంటారు అని ఏం ఇది లేదు, ఒక ఫీల్డ్ అని కాదు, ఇసు నా కొడుకులు ప్రతి ఫీల్డ్ ఉంటారు, ప్రతి ఫీల్డ్ లో మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు, మంచి వాళ్ళు అక్కడ ఎక్కువ చెడ్డలు కూడా ఉంటారు, వాళ్ళ మీద నజర వేసిన బాధ్యత మనది ఉంటుంది. ఆ పాపను మనం కాపాడాల్సిన ఇంకేం ఇచ్చేస్తాం చెప్పండి, ఇసు చెత్త నా కొడుకులు వాళ్ళ వ్యూవర్స్, ఇట్లా చిన్నపిల్లలకు కూడా రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి విషయం పిల్లలతో డిస్కస్ చేయండి. పేరెంట్స్ మీరు కూడా వాళ్ళతో భయపెట్టి భయపడి ఇంకా ఇచ్చేయాలని కాదు, వాళ్ళకి చేరేలా రీచ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేస్తారా, లైక్ చేయకపోతే పర్లేదు కానీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ కోసం గంట నొక్కండి. థ్యాంక్ యూ.